హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు మనము కొన్ని ముఖ్యమైన స్క్రిప్ట్స్, ఈ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఎక్కడెక్కడ దాకా రావచ్చు అని నేను చెప్తాను. అక్కడ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని పర్ఫెక్ట్గా ఎలా పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవాలో నేను టూ టర్మ్స్గా చెప్తాను. టూ టర్మ్స్ అంటే ఒక రెండు స్క్రిప్ట్ సపోజ్ మూడు స్టెప్స్లో బై చెప్పానంటే మీరు పర్ఫెక్ట్గా దాన్ని ఫస్ట్ పాయింట్లో 30%, సెకండ్ పాయింట్లో 35%, అండ్ మూడో పాయింట్లో అనదర్ 35%. అదే నేను రెండు స్టెప్స్ బై ఇచ్చానంటే ఫస్ట్ స్టెప్లో 50%, సెకండ్ స్టెప్లో అనదర్ 50%, ఇలా ఇన్వెస్ట్ చేయండి. తర్వాత చూడండి, మీరే స్టాక్స్ అన్నీ ఎలా దిగుతున్నాయి. నేను చెప్పినట్టే మార్కెట్ వచ్చి డౌన్ ట్రెండ్లో పెట్టి ఒక 400 పాయింట్స్ రేంజ్లో పెట్టే స్టాక్స్ అన్నీ కంప్లీట్గా 30%, 40% స్టాక్స్ అన్నీ డిక్లైన్ అయింది. ఇది నేను ముందే క్లియర్గా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో డౌన్ ట్రెండ్ అని చెప్పి ఆల్రెడీ నేను మే 4వ తారీఖే నేను అనౌన్స్ చేశాను, మీ అందరికీ తెలుసు. ఆ డౌన్ ట్రెండ్ వల్లనే ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి, స్టిల్ ఇంకా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న అప్ వచ్చిందంటే అది అన్నీ వచ్చి ఒక ఆపర్చునిటీ. ఏదైనా సరే ఒక రిలీఫ్ ర్యాలీ ఇచ్చిందంటే ఇక ఆ రోజు వరకే ఉంటుంది, లేకపోతే మార్కెట్ ఏమవుతుందంటే లో లెవెల్స్ నుంచి మళ్ళీ అక్కడికే వస్తుంది. సపోజ్ మార్కెట్ ఒక 300 పాయింట్స్ మైనస్లో ఉందనుకోండి, ఆ మైనస్ వచ్చి రికవరీ అయ్యి మళ్ళీ అది జీరోలో పెట్టడమే కానీ ఒక ప్లస్ అనేది మార్కెట్ వచ్చి చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లస్ అనేది చూసిందంటే అది వచ్చి మనకు ఒక ఆపర్చునిటీ, ఓల్డ్ డే ర్యాలీ వెళ్తుంది, ఒక రిలీఫ్ ర్యాలీ. ఎందుకంటే ఈ మార్కెట్ కంటిన్యూస్గా కొడుతున్నాడు, ఏంట్రా కొంతమంది బయింగ్ సైడ్ మూడ్ ఉంటుంది, అందరూ బయింగ్ సైడ్ మూడ్ ఉండేటప్పటికి మార్కెట్ ఏమవుతుందంటే ఒక రిలీఫ్ ర్యాలీ, ఒక 300 పాయింట్స్, 400 పాయింట్స్ ర్యాలీ వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి యథాతథం మళ్ళీ మార్కెట్ కిందికి యాజ్ యూజువల్గా కిందికి వచ్చేయడం. కాబట్టి ఈ డౌన్ ట్రెండ్లో మనం ఏం చేయాలి? ఒకటి, ట్రేడింగ్ బాగా ఎక్స్పర్ట్స్ తెలిసిన వాళ్ళు ఫ్యూచర్స్ షార్ట్ చేస్తారు, దానికి ప్రొటెక్ట్ చేస్తారు. అదేలాగా బాగా పోర్ట్ఫోలియో డబ్బులు బాగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాటమ్స్లో పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి అని ఎక్స్పర్ట్స్ని కనుక్కొని అక్కడ ఇక్కడ వాళ్ళు బై చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. ఇక ఏమీ లేకుండా ఇక బ్లైండ్గా చేసేవాళ్ళు ఇక వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ గురించి అవగాహన లేదు, డబ్బులు ఉన్నాయి అంతవరకే, ఎక్కడ పడితే ఆడ కొనేయడం, మళ్ళీ ఒక దిగిపోతే మళ్ళీ ఇక రికవరీ అవ్వదనే ఒక అపోహతోనే ఉంటారు, మళ్ళీ అది లాస్లోనే ఇచ్చేసి బయటకు వస్తారు. ఇలాంటివన్నీ జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం. అయితే నేను చాలా ఇప్పుడు ఒక క్లియర్గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు మార్కెట్లో, కొత్తగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకి నేను ఒక అడ్వైస్ ఒకటి ఇస్తాను. మీరు ఫస్ట్ అసలు స్టాక్ మార్కెట్లో రావడానికి మీకు ఎలిజిబులేనా, యు ఆర్ ద ఎలిజిబుల్ పర్సనా ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను, ఈ బిజినెస్ వచ్చి ఎవరికి, ఇది ఎవరికి, ఇది ఒక కోటీశ్వర్లు వ్యాపారం, ఇది ఒక కోటీశ్వర్లు వ్యాపారం. రియల్గా ఇది ఎంతోమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, ఇది 100కి 100 పాలు ఇది నిజం. షేర్ మార్కెట్ వచ్చి ఒక కోటీశ్వర్ల వ్యాపారం. ఈ వ్యాపారంలో మనము ఏదో ఒక రూపాయి సంపాదించాలనే ఆశతో వస్తాం. బట్ ఇక్కడ సక్సెస్ అయ్యేవాళ్ళు ఎవరు? ఇక్కడ సక్సెస్ అయ్యేవాళ్ళు ఒక చాలా డెప్త్గా చెప్పాలంటే ఒక ఇద్దరు. ఒకటి
డబ్బులు అసలు కొన్ని కోట్ల ఆస్తి ఉంది, అసలు డబ్బుతో నాకు సంబంధం లేదు, ఇక లైఫ్లో ఇక కంప్లీట్ సెటిల్డ్, కొన్ని వేల కోట్లు ఉంది అనే వాళ్ళకి ఈ వ్యాపారం వాళ్ళకు వచ్చి ఒక ఆట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా కొంటారు, వాళ్ళు ఏమైనా చేస్తారు. బట్ ఒక మాదిరిగా ఉండేవాళ్ళు, ఒక మిడిల్ క్లాస్గా ఉండేవాళ్ళు, అంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్గా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా విన్ అవుతారు. ఎలా విన్ అవుతారంటే, ఎలా సక్సెస్ అవ్వగలరు అని చెప్తాను. వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఏం చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ డబ్బు అనేది ఉండాలి కదా, ఫస్ట్ పాయింట్ డబ్బు అనేది ఉండాలి. రెండోది ఆ డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మనం ఒక రూపాయి మన దగ్గర డబ్బు ఉంటే దాన్ని మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు జనరల్గా మనం ఎవరినో మనమే అనుకోండి, జనరల్గా మనకి ఒక ఉద్యోగం చేసే అతని దగ్గర ఒక కోటి రూపాయలు మీరు ఇచ్చేసి మనమే ఇస్తున్నాం అనుకోండి, ఊరికే ఇచ్చేసి మన రిలేటివ్సే, మన ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రదరే, అతను ఒక జాబ్లో ఉన్నాడు, మనం బిజినెస్ చేస్తున్నాం, అతని దగ్గర ఒక కోటి రూపాయలు ఇచ్చి ఈ డబ్బులు మీరు మేనేజ్ చేయండి అంటే వాళ్ళు మేనేజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదు. డబ్బులు ఉంటుంది బట్ దాన్ని ఏం చేయాలి అని తెలియదు. బట్ నేననే పాయింట్ ఏంటంటే, బాగా పోర్ట్ఫోలియోలు మేనేజ్ చేయడం నేర్చుకున్న తర్వాత, అందులో బాగా నేర్చుకున్న తర్వాత అలాంటి వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ వాళ్ళకి మార్కెట్ ఏమైపోయినా ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడిని సమపాలంగా వాళ్ళు పెడుతూ ఉంటారు, అందుకని వాళ్ళ డబ్బులు వచ్చి లాస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్. నేను అదే చెప్పాను కదా, ఇక్కడ రెండు ఇద్దరు సక్సెస్ అవ్వగలరు. ఒకరు కోటీశ్వర్లు, ఇక వాళ్ళ గురించి మనం అనవసరం మాట్లాడుకోవడం. వాళ్ళకాడ ఎప్పుడు డబ్బులు ఉంటాయి, వాళ్ళు సక్సెస్ అవుతారు. బట్ రెండోది కామన్, ఇదే చాలామంది. ఇది ఎవరు ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ సక్సెస్ అవ్వగలరు. బట్ సక్సెస్ అవ్వగలరు అయితే వాళ్ళు రిటర్న్స్ వాళ్ళు సంపాదించడంలో మనకి పదో వంతు కూడా మనకి ఇవ్వరు. వాళ్ళు 100% సంపాదిస్తే ఒక 10% మనకి ఇస్తారు. ఇది నిజం, 100కి 100 రూపాయలు నిజం, ఎవరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే మరి వాళ్ళ ఖర్చులు ఉన్నాయి కదా, ఎందుకంటే వాళ్ళు ఫండ్ మేనేజర్స్కి, ఒక్కొక్క ఫండ్ మేనేజర్స్కి వాళ్ళ శాలరీస్ 15 లక్షలు ఉంటుంది శాలరీస్. ఫారిన్లో ఎక్కడో ఉంటారు పెద్ద పెద్ద సంస్థలు, వాళ్ళ మెయింటెనెన్సు. వాళ్ళు అంత సంపాదిస్తే కానీ వాళ్ళు మనకి ఇంతైనా బెటర్. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి వాళ్ళే ఇక్కడ నెగ్గగలరు. బట్ సామాన్యులు నెగ్గాలంటే ఇక్కడ చాలా వ్యూహాలు చేయాల్సి వస్తుంది. చాలా ఈ మార్కెట్లో ఎంతో సతమతం అవుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. అసలు ఏం చేయాలి, డబ్బులు ఉన్నాయి బట్ సంపాదించడానికి దారి లేదు. ఇలా నేను ఎంతమంది రీసెంట్గా నేను చూస్తున్నాను, ఎన్నో కాల్స్ వస్తున్నాయి బ్రోకర్స్ డబ్బులు వాడేయడం. కాబట్టి నేను కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, అదే మీరు మీ ఎలిజిబిలిటీ చూడండి. నాకు ఇది సరిపోతుందా, ఇది కెపాసిటీ అయినా, నేను చేసే కెపాసిటీ నాకు ఉందా అని ఆలోచించి జాగ్రత్తగా చేయండి. అట్ట లేదంటే ఈ ఫీల్డ్ వదిలేసి, కొత్తగా వచ్చిన వాళ్ళు మనకి ఇది సెట్ అవ్వదు అని అనుకుంటే ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది నేను చాలా, ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మీరు వచ్చి ఇక్కడ ఆ డెప్త్ చూడడం కంటే వచ్చి అసలు ఏదో అలా చూసాము వెళ్ళిపోయామంటే ఇక వేరే మీ దారి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనకి ఈ మార్కెట్లో నేర్చుకోవాలంటే కొన్ని చాలా ఇంపార్టెంట్ అయిన, మనకి చాలా ఎలా చెప్పాలంటే మీరు ఎన్నో అన్నీ పక్కన పెట్టాలి. ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయగలరు.
ట్రేడింగ్ చేయలేరు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టైల్లో ట్రేడింగ్ నేర్చుకోవాలి. తర్వాత రెగ్యులర్గా మేము ట్రేడింగ్ చేయగలము, ఇంట్రాడే నాకు ప్యాషను అని అనుకుంటే అతను ఇంట్రాడే ట్రేడింగ్ బాగా నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక నేను ఏది చేయలేను సార్ అన్ని, ఎందుకంటే చాలా డిసిప్లిన్, ఓర్పు ఇవన్నీ కావాలి. అందుకనే నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు మీకు అడ్వైస్ ఇస్తున్నాను సార్, కొత్తగా వచ్చేవాళ్ళు దయచేసి మీరు యువర్ ఎలిజిబిలిటీ అని ఫస్ట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఎవరైనా సరే మీడే చాలామంది కాల్ చేసి, ఎంతమంది రీసెంట్గా ఈ మధ్యకాలంలో 20 లక్షలు పోయింది, 10 లక్షలు పోయింది అని, అంటే ఎలా చెప్పాలంటే మీరు అసలు మిమ్మల్ని మీరు, అదే చెప్పాను కదా, మీకు కెపాసిటీ లేనప్పుడు ఎందుకు మీరు వస్తారు ఈ ఫీల్డ్లోకి. ఫస్ట్ పాయింట్ మనకి ఫస్ట్ ఈ కెపాసిటీ లేదు. కెపాసిటీ లేనప్పుడు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకుంటారు? ఎందుకంటే అదే చెప్పాను, ఇది ఒక కోటీశ్వరుల వ్యాపారం. కాబట్టి ఇక్కడ మనము ఏం చేయాలి, ఏం చేయాలని చాలా ఇక్కడ ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫస్ట్ మీరు మీ డబ్బులే మీరు ట్రేడింగ్లోకే తీసుకొని రాబోకండి. అవసరమైతే ఒక 2-3 లక్షలు మీరు ఎక్కడైనా ట్రైనింగ్స్కైనా ఖర్చు పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మీరు ఫస్ట్ నేర్చుకోవడానికి మీరు ఎంతైనా ఖర్చు పెట్టిన తర్వాత అసలు ట్రేడింగ్లో మనం పనికి వస్తామా రామా అనేది అప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అది తెలియకుండానే వచ్చి చాలామంది, చూడండి ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ క్లాసెస్ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర మనం ఒక 200 మెంబర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాం. ఈ 200 మెంబర్స్ ట్రైనింగు ఒక్కొక్కరు బిగినర్స్ ఉన్నారు, కొంతమంది లాక్స్ అండ్ క్రోస్ పోగొట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ వచ్చి ఉన్నారు. అంటే వీళ్ళందరూ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళంతా ఏం పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళు రియల్గా చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ చేయడం అనేది సెకండరీ, దాన్ని తీసి పక్కన పెట్టండి. ట్రైనింగ్ అనేది పక్కాగా నేర్చుకున్న తర్వాత ఈ ఫీల్డ్లో మనం స్థిరపడగలమా లేదా, లేకపోతే మనకి లాసే. ఇక మనం ఈ ట్రైనింగ్ లాసే అనుకుని తీసుకొని వెళ్ళిపోవడమే, ఇక మనకు సెట్ అవ్వదు అని అలా తీసుకొని వెళ్ళిపోవడం కంటే బెస్ట్ ఇంకేమీ లేదు. ఎక్కడైనా సరే మీరు 10 చోట్ల కూడా ట్రైనింగ్, నేను అదే చెప్తున్నాను, కొత్తగా వచ్చేవాళ్ళు ఎక్కడైనా సరే ఎన్ని చోట్లైనా సరే మీరు ట్రైనింగ్ తీసుకోండి. మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే మీకు దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది పర్ఫెక్ట్గా, లేకపోతే అసలు మీకు డబ్బులన్నీ మొత్తం కరిగిపోతుంది. ఇది ఎందుకంటే నేను ఈ పర్టికులర్గా ఈ వీడియోలో టోటల్గా చాలా, నేను కొంతమందికి ఇది బాధగా కూడా ఉంటుంది, అది ఎందుకంటే రియల్. ఇప్పుడు కొత్తగా అయినా మళ్ళీ వచ్చేవాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రైనింగ్ అనేది నేర్చుకోండి. ఎక్కడైనా సరే మన దగ్గరైనా సరే ఇంకెక్కడైనా సరే ఆ ట్రైనింగ్ అనేది నేర్చుకుంటేనే మీరు ఈ ఫీల్డ్ మీకు సూటబుల్ అవుతుందా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ నాకు ఉందా, నీ కెపాసిటీ ఉందా అని. తర్వాత ఇప్పుడు మన ట్రైనింగ్ది నేను చెప్తాను. జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ మనము దగ్గర చూడండి, నేను 200 మెంబర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చాము. అంటే ఇక్కడ మన దగ్గర ఉండే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, 2 టైప్స్ ఆఫ్ మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఎలా రెగ్యులర్గా మీరు స్టాండర్డ్గా ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని షార్ట్ టర్మ్లో అదొక ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత ఇక ప్యాషనెట్గా నేను బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా చేసుకుంటాను అని అనేవాళ్ళకి అదొక ట్రైనింగ్, రెండు కలిపి మనము ఇస్తున్నాము. 2 లైఫ్ టైమ్ ప్రోడక్ట్, ఇంకోటి మనము లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాము. ఇప్పుడు యాక్చువల్గా మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ప్యాషన్ అనేది మీలో ఉండాలి, ఏది నేను చేయగలనా లేనా ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మన దగ్గర ఎంతమంది సక్సెస్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక లాస్ అనేది మనం ఇస్తున్నామంటే అది పర్ఫెక్ట్ లాస్. ఈ మంత్ లాస్ అంటే లాసే, ఈ మంత్ లాస్ అంటే లాస్, ఇంకా నెక్స్ట్ మంత్ వస్తుంది ఇంకా. ఎందుకంటే మనం ట్రైనింగ్ ఒక 12 నెలలు మనం రెగ్యులర్గా బిజినెస్ చేసేటప్పుడు ఒక 3 నెలలు 2 నెలలు లాస్ వస్తుంది. లాస్ రాకుండా ఏ బిజినెస్ జరగదు.
అలా మనం మైండ్ సెట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఏదైనా సరే, మీరు ఏ బిజినెస్ చేసినా సరే, మనం షేర్ మార్కెట్ అని కాదు, ఈ షేర్ మార్కెట్లో ఏంటంటే డైరెక్ట్గా లాస్ కనబడుతుంది. ఈ వేరే బిజినెస్లో లాస్ అనేది చాలా మనకి నిదానంగా కనబడుతుంది, అది కొద్దిగా లేట్ అవుతుంది. ఆ లాసెస్ ఇండైరెక్ట్ లాస్, ఇక్కడ వచ్చి మనకి డైరెక్ట్ లాస్, మన అకౌంట్లో నుంచి డబ్బులు వెళ్ళిపోతుంది. ఈవినింగ్ చూస్తామంటే డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మార్నింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈవినింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది, తెలిసిపోద్ది మనకి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మన సైకలాజికల్గా కూడా మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఈరోజు మనం ఇచ్చిన లాస్ వచ్చి మళ్ళీ మనం రికవరీ చేయగలము. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏంటంటే ఒకే ఒకటి, లాస్ అయితే ఇక కుంగిపోతారు, అసలు మార్కెట్లో ఇక నేను రూపాయి కూడా నేను సంపాదలేను అని. చూడండి, మనం బ్యాంక్ నిఫ్టీ పాస్ట్ 33 మంత్స్ నుంచి మనం ఒక డేటా ఇస్తున్నాము. ఒక్క లాట్కి ఇప్పుడు ఒక 6.5-7 లక్షల దాకా ప్రాఫిట్ అనేది ఉంది. ఆ 7 లక్షలు ప్రాఫిట్ ఉంది కదా ఒక్క లాట్కి, అప్పుడు ఆ ప్రాఫిట్ అనేది ఉంది, ఆ ప్రాఫిట్ అట్లే రొటేట్ అవుతుంది కదా, అది చాలా ఇంపార్టెంట్ కదా. ఎంత మార్కెట్ నష్టాల్లో పోయినా 7 లక్షల్లో 1 లక్షే లాస్ వస్తుంది, అప్పుడు 6 లక్షలు ప్రాఫిట్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఇదే నేను ఇది ఈ వీడియో నేను చాలామందికి కొద్దిగా అందుకనే చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు మనము స్క్రిప్ట్స్, కొన్ని స్క్రిప్ట్స్ అన్నీ ఇప్పుడు ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను. తర్వాత ఇప్పుడు మనకి చెన్నైలో నెక్స్ట్ మంత్ 25 and 26 బుకింగ్స్ ఎక్సలెంట్గా జరుగుతుంది. ఇంకా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. రియల్గా బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి. అది ఇప్పుడు ఫస్ట్ దివీస్ ల్యాబొరేటరీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3448 ఉంది. చూడండి, 3448 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, 3300 వస్తే 35%. చూడండి, 3300 వస్తే 35% బై చేయండి. తర్వాత 2450 వస్తే అక్కడ ఒక 35% బై చేయండి. తర్వాత 1050 వస్తే అక్కడ ఒక 35% బై చేయండి. అది తర్వాత రెండో స్టాక్ వచ్చి అపోలో హాస్పిటల్. చూడండి, అపోలో హాస్పిటల్ ఈ స్టాక్ వచ్చి 2750 50% బై చేయండి. 2750 50% బై చేయండి. 1690 ఒక 50% బై చేయండి. తర్వాత టాటా మెటాలిక్స్. చూడండి, టాటా మెటాలిక్స్ ఈ స్టాక్ వచ్చి 3 పార్ట్స్గా చెప్తాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 698 ఉంది. 674 ఒక 30% బై చేయండి. 499 ఒక 35% బై చేయండి. తర్వాత 221 ఒక 30% బై చేయండి. తర్వాత సుందరం ఫైనాన్స్. చూడండి, సుందరం ఫైనాన్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1652 ఉంది. 1652 ఉంది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేయొద్దు. 1305 ఒక 50%. తర్వాత 820 ఒక 50%. చూడండి, 1305 ఒక 50%. తర్వాత 820 ఒక 50%. కాకపోతే ఇన్ఫోసిస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1422 ఉంది. ఇందులో ఇప్పుడు బై చేయొద్దు. 1205 చూడండి, 1205 ఒక 30%. 990 ఒక 35%. తర్వాత 645 అనదర్ 35%. చూడండి, ఇప్పుడు 5 స్టాక్స్ చెప్పాను, దివీస్, అపోలో, టాటా మెటాలిక్స్, సుందరం ఫైనాన్స్, తర్వాత ఇన్ఫోసిస్. తర్వాత రీసెంట్గా నాకు మన ఫాలోవర్సే నాకు చాలామంది, సార్ మీ టెలిగ్రామ్ ఛానల్ ఇంకొకరు ఫేక్గా వాడుతున్నారు, మన నేమ్ పెట్టి మన లోగో పెట్టి, అంటే గురుప్రసాద్ అకాడమీ అఫీషియల్ అని వాడుతున్నారు సార్,
అది అది ఏదో ఫారిన్, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ ఫారిన్ నుంచి ఏదో ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. దాంట్లో ఏదో క్రిప్టో అన్నీ దాంట్లో వచ్చి పోస్ట్ చేస్తున్నారు అని చెప్పున్నారు. ఏదో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అన్ని చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న దానికి. కాబట్టి గురుప్రసాద్ అకాడమీ అఫీషియల్ అనే ఛానల్కి మనకి ఎటువంటి సంబంధం లేదు. మందొచ్చి టెలిగ్రామ్ ఛానల్ గురుప్రసాద్ అకాడమీ 2021 చూడండి, గురుప్రసాద్ అకాడమీ 2021. మన సబ్స్క్రైబర్స్ వచ్చి 7,700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంది పబ్లిక్ ఛానల్ అది, కాబట్టి ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషనే ఇస్తున్నాను. కాబట్టి ఆ ఛానల్ గురుప్రసాద్ అకాడమీ అఫీషియల్ అనే ఒక ఛానల్ ఉంటుంది. దాని అది ఒక మన నేమ్లో పెట్టి ఎవరో ఒక ఫేక్గా రన్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఛానల్కి మనకి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాను. అది తర్వాత ఇప్పుడు మనము చెన్నైలో ఒక వండర్ఫుల్ సెషన్ June 25th and 26th. ఈ సెషన్కి ఎవరు ఎలిజిబిలిటీ అని క్లియర్గా చెప్పేస్తాను. రియల్గా బిగినర్స్ కూడా చాలా ఎలిజిబిలిటీ, ఎందుకంటే మీరే రూపాయి పోగొట్టుకోలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సెషన్ ఒక వండర్ఫుల్ సెషన్గా ఉంటుంది మీకు. ఎందుకంటే చాలామంది డబ్బులు పోగొట్టుకునే వస్తున్నారు. రియల్గా బిగినర్స్కి ఇది ఒక ఇంకా ఒక వండర్ఫుల్ సెషన్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వన్స్ ఇది నేర్చుకున్నారంటే రియల్గా ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి అని వాళ్ళే డిసైడ్ చేసి ఇక లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఇక వాళ్ళే రెగ్యులర్గా షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయచ్చు every 20 days అని ఒక వండర్ఫుల్. అది అందులో కూడా చూడండి, ఒక చెప్పాను కదా కంటిన్యూగా మనం బాటమ్స్లో ఒక 500 trades చేస్తే పర్ యానం అందులో ఒక 80 trades మైనస్ మిగతా 420 trades సక్సెస్ రేషియో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను కాబట్టి ఒక వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ రేషియోది మనం చెప్పున్నాము. అందరూ హ్యాపీగా ట్రేడింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడుండే మార్కెట్ సిచ్యువేషన్లో మార్కెట్ 1 or 2 months పోర్ట్ఫోలియోస్ అందే అందరికీ డౌన్గానే ఉంటుంది. బట్ ఆగస్ట్ నుంచి డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియోలన్నీ ఎక్సలెంట్గా మళ్ళీ టర్న్ అవ్వబోతుంది. అది థ్యాంక్ యూ టు 1.5